వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది బాబీస్ నాలెడ్జ్ ఛానల్. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేసి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి వీడియోస్ మీకు ఇప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు టాపిక్ కనుక మనం చూసినట్లయితే నవోదయ 2020 యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ రావడం జరిగిందండి. ఈ రిజల్ట్స్ని ఎగ్జామ్ రాసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ చూశారు. అందులో కొంతమంది సెలెక్ట్ అయ్యారు, మరి కొంతమంది సెలెక్ట్ అవ్వలేదు. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి సెలెక్ట్ అయినటువంటి వారు ఏం చేయాలి? ఈ సెలెక్ట్ అయినటువంటి వారు డాక్యుమెంట్స్ ఎవరికి ఇవ్వాలి, డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లై చేయాలి, ఇవన్నీ మనం చూద్దాం. ఎవరైతే నవోదయ రిజల్ట్స్ చూసుకున్నారో వాళ్ళందరికీ సెలెక్టెడ్ అని వచ్చిన వాళ్ళు డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి చూద్దాం. సిక్స్త్ క్లాస్ కనుక చూసినట్లయితే 1/7/2020 నుంచి 5/7/2020 వరకు, అంటే 5 రోజులు, అంటే నెక్స్ట్ మంత్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు వెబ్సైట్కి వెళ్తే ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలో ఒకటి ఆప్షన్ ఉంటుంది మనకి, అవి మనం అప్లోడ్ చేయాలి. మరి సిక్స్త్ క్లాస్ ఓకే, మరి నైన్త్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేయాలి? నైన్త్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేయాలంటే 22వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, జూన్ 22/6/2020 నుంచి 30/6/2020 వరకు ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. నైన్త్ క్లాస్ వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు సిక్స్త్ క్లాస్ వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి? ఇది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అండి. మొదటిగా మనం చూస్తే ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ ప్రమోట్ అయ్యేటువంటి ప్రమోషన్ లిస్ట్ పేపర్, నెక్స్ట్ టీసీ, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఇన్ 3rd to 5th స్టడీ సర్టిఫికేట్, ఇది ఓకే. నెక్స్ట్ మీరు ఏ క్యాస్ట్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు రాశారో ఆ క్యాస్ట్ సంబంధించినట్టు సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ చేయించుకొని ఉండండి. ఇది సిక్స్త్ క్లాస్ వాళ్ళు. నెక్స్ట్ నైన్త్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సేమ్ ప్రాసెస్ అండి. 8th నుంచి 9th ప్రమోట్ అయినటువంటి ప్రమోషన్ లెటర్, అదేవిధంగా టీసీ, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ 3rd to 8th, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఏ క్యాస్ట్ అయితే అక్కడ అప్లై చేశారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, నీటివిటీ సర్టిఫికేట్. ఇవి ఓన్లీ నా అంచనాతో చెప్పుతున్నటువంటివి మాత్రమే, అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మీకు ఈ టైం అప్లోడ్ చేసేటువంటి టైంలో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేయాలో అవి అడుగుతారు, అవి అప్లోడ్ చేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా అడుగుతారు నా అంచనా, కాబట్టి మీరు అందరూ తయారు చేసుకోండి. తర్వాత ఇవి అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే రీవెరిఫికేషన్ ఎప్పటి నుంచి అంటే సిక్స్త్ క్లాస్కి వచ్చి 6/7/2020 నుంచి 10/7/2020 వరకు కూడా రీవెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే మరొకసారి ఒకవేళ మీది వెరిఫికేషన్ అవ్వకపోతే అది మళ్ళీ రీవెరిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవుతుంది. తరువాత ఇది కన్ఫర్మ్ అని మీకు ఎప్పటి నుంచి మళ్ళీ లిస్టులో పెడతారు అంటే 11/7/2020 నుంచి 15/7/2020 ఈ మైన్ ఎప్పుడైనా పెట్టచ్చు. అంటే కన్ఫర్మేషన్ అయిన తర్వాత స్టేషనరీ తీసుకోవడానికి, తర్వాత టెక్స్ట్ బుక్లకి, ఇవన్నీ తీసుకోవడానికి ఇవన్నీ ఆన్లైన్ సిస్టంలో పెట్టారు. ఎందుకంటే ఇది అసలు ముందుగా స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడుకొని తీసేసేవారండి, కానీ ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో చేయడం జరుగుతుంది, కాబట్టి గమనించండి. సరేనా, నైన్త్ క్లాస్ వాళ్ళకి కూడా సేమ్ రీవెరిఫికేషన్ కూడా 1/7/2020 నుంచి 6/7/2020 వరకు ఉంటుంది. ఇది సిక్స్త్ నైన్త్ క్లాస్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్. ఒకవేళ మీకు ఇంకా క్లియర్గా కావాలంటే నవోదయ వెబ్సైట్లో, ఇగో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, ఆ లింక్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ లింక్ ఉంటుంది, ఈ లింక్ని
చూడండి, లేదంటే కింద నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు బేస్ చేసుకొని డాక్యుమెంట్ అప్లోడ్స్ అనేవి జాగ్రత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ. అదే విధంగా మన ఛానల్లో నవోదయ ఎబిలిటీ మ్యాథ్స్ ప్యాసేజెస్, అలాగే 10th క్లాస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.